కన్నకొడుకే మమ్మల్ని మన్నించినప్పుడు మీరెందుకు విడిపించారు కన్న ప్రేమను చంపుకోలేక కన్న కొడుకును కటకటాలలోకి పంపడం ఇష్టం లేక కొడుకుగా నువ్వు చేసిన పాపాలు తండ్రిగా తిరిగి నువ్వే అనుభవించడం చూసి సహించలేక నాన్న ఎవరు కొడుకు ఏ నాడు 10 మందిలో నీ నాన్నను తెలియదన్నావు ఆ నాడే నీ నాన్న చచ్చాడు ఏ నాడు నీ తల్లిని నీ ఇంట్లో పని మనిషిగా సమ్మతించావు ఆ నాడే నీ తల్లి చచ్చింది నీ తల్లి చనిపోయిందని తెలిసి కూడా తల కొరివి పెట్టడానికి కూడా రాలేదు ఆ నాడే కొడుకుగా నువ్వు కూడా చచ్చావు నిజంగా నేను ఏ నాడు చచ్చిపోయా ఎదురుగా కన్న తండ్రి ఉంటే నాన్న అని పిలవలేని నా లాంటి నీచుడు కళ్ళ ముందే కన్న తల్లి ఊడిగం చేస్తుంటే చూసి తల్లినని చెప్పుకోవద్దనే నాలాంటి దౌర్భాగ్యం నేనంతస్తు ఉందనుకుని కాలిలో మేడలు కట్టి గాల్లోనే తిరిగే నాలాంటి అధములు పుట్టి పెరిగి బ్రతికి ఎవరికి ఉపయోగం నాన్న నాలాంటి కొడుకులు బ్రతికి కళ్ళ ముందు ఉండటం కంటే చచ్చి నరకంలో ఉంటే కన్నవాళ్ళైనా సుఖపడతారు కొడుక్క నేను తల్లిదండ్రులకు ఏం చేశాను తండ్రిగా అన్ని అనుభవించాను చేసిన తప్పులు తెలుసుకున్నాను నూరారా ఒక్కసారి క్షమించాలన్నా నాకంటే నిన్ను క్షమించవలసిన వాళ్ళిద్దరూ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు నేను కూడా వాళ్ళతో పాటే వెళ్దాం అనుకున్నాను కానీ దేవుడు ఒప్పుకోలేదు కారు కింద పడిపోయిన నన్ను ఎవరో ఆసుపత్రికి చేర్చారు ఆ సంగతి విన్న నా మనవడు అదిగో ఆ దేవుడు పరిగెత్తుకు వచ్చా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదామనుకున్న నాకు మళ్ళీ లోకం చూపిస్తామని నా కళ్ళు బాగు చేయించారు నాకు చూపు తెప్పించారు నీ డబ్బుతో కాదు నాయన అమ్మా నీ డబ్బుతో కూడా కాదు మామయ్య ఆడదానికి అత్తే తల్లి మామే తండ్రి అంటారు తండ్రి లాంటి మిమ్మల్ని తన పొగరుతో తరిమి వేశాను ఎన్నో ఆశలు పెంచుకున్న కొడుకుని మీ నుంచి దూరం చేశాను దానికి ఫలితం మా బిడ్డే మాకు దూరం అయ్యారు మావయ్య మీరు కూడా ద్వేషిస్తున్నవే కావాలి మీ మీద ద్వేషమే ఉంటే మిమ్మల్ని మార్చడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారం ఎత్తవలసిన అవసరం లేదమ్మా ఇంతకాలం మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించిన ఈయనెవరనుకుంటున్నావు మీ లాయర్ పరమాత్మరావు మీ ఇంటి కోడలుగా వచ్చి అత్త బ్రతుకేమిటో చూపించిన అమ్మాయి పల్లిది కాదు కల్లుది కాదు నీ కొడుకుతో డాక్టర్ చదువుకుంటున్నా లాయర్ గారు అమ్మాయి క్షమించండి ఏదో చెయ్యాలనుకుని అతిగా పోయి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాం నిజంగా ఏ కోడలు చేయకూడదు పని కోడలు కాకుండానే నేను వచ్చి చేశాను అమ్మా మన్నిం పడగవలసింది నువ్వు కాదు రావి నేను అమ్మా మిమ్మల్ని ఎదిరిస్తున్న ప్రతి నిమిషం మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి క్షణం నేనెంత కుమిలిపోయానో ఆ భగవంతుడికి తెలుసు అమ్మా నన్ను క్షమించలేవు అమ్మా ఒకనాడు కాలేజీలో సరదాగా ఆడిన నాటకం నిజ జీవితంలో ఆడవలసి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు ఏ కొడుకు తల్లిదండ్రుల దగ్గర అలా ప్రవర్తించకూడదు కానీ పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాను
నన్ను క్షమించాలి లేదు బాబు లేదు నాలాంటి తండ్రికి పుట్టిన ప్రతి కొడుకు నీలాగే ప్రవర్తించాలి నాలాంటి కొడుకులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ఆ అందరికీ నీలాంటి కొడుకులు పుడితే కొంతమంది అయినా మారకపోతారు నా కన్న తండ్రికి నేను మట్టి చెప్పులు అన్నం పెడితే తిరిగి నా కొడుకు నాకు అదే చెప్పులు అన్నం పెడతాడని తెలుసుకోలేనంత తెలివితక్కువాడయ్యాను బాబు అవును బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు దేన్నో కట్టుకుని కన్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టిన కొడుకులు ఆ కొడుకుల రాక్షసత్వానికి గురై కళ్ళు పోయి వీధుల్లో అడుక్కు తింటున్న తండ్రులు ఎందరో ఉన్నారు ఈనాడు మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో రేపు మన బిడ్డలు మన పట్ల అలాగే ప్రవర్తిస్తే మీ జీవితంలో అదే జరిగింది అందుకే మీకు కనువిప్పు కలిగింది మీ ఆశీస్సులు రాణి సహకారం లేకపోతే ఇంత ధైర్యంగా ఇన్ని పనులు చేస్తుండేవాడిని కాదు మీ చేతులతో మా తాతయ్యని మా నాన్నని మా అమ్మని నాకు అప్పగించారు మీకెంతో రుణపడి ఉంటాను మీ రుణం ఉంచుకోం బావగారు బావగారా అవును బావ మీ తాతగారికి నాన్నగారికి ఇష్టం అయితే మా అమ్మాయి నీకు మా అబ్బాయికి మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను శుభం అలా కానివ్వండి